السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. రంజాన్కు సంబంధించినటువంటి విషయం, రంజాన్లో మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఏం చెప్పారు అంటే, ఎవరు ధర్మనిష్టతోటి అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ధర్మం నిష్టతోటి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఎవరైతే ఆత్మ పరిశీలనతోటి పరలోకం పొందాలి అనేటటువంటి ప్రతిఫల ప్రేక్షతోటి ఎవరైతే రంజాన్ యొక్క ఉపవాసాలు పాటిస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లా సుమాతల మన్నించే వేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇక రెండవ విషయం, అదేవిధంగా ఎవరైతే ధర్మ నిష్టతోటి ఆత్మ పరిశీలనతోటి పరలోక ప్రతిఫల ప్రేక్షతోటి ఎవరైతే రంజాన్లో ఖియామ్ అంటే తరావీ నమాజులు ఏవైతే ఏదైతే రాత్రి ఇషా నమాజ్ తర్వాత చేస్తామో ఆ యొక్క తరావీ నమాజులు ఎవరైతే చేస్తారో వారి యొక్క పూర్వం చేసిన పాపాలన్నీ కూడా అల్లా సుమాతల మన్నిస్తాడు అని ఇది రెండవ ప్రత్యేకతగా చెప్పడం జరిగింది. ఇక మూడవ ప్రత్యేకత ఏమిటి అంటే, అదే లైలతుల్ ఖద్ర్. చాలామంది షబే ఖద్ర్ అని చేస్తూ ఉంటారు, కానీ ఇది రంజాన్లో ఉందని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. దానినే లైలతుల్ ఖద్ర్, ఇది మూడవ ప్రత్యేకతగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆత్మ పరిశీలనతోటి విశ్వాసంతో చిత్తశుద్ధితోటి పరలోకం యొక్క ప్రతిఫల అపేక్షతో ఎవరైతే ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ మరి మహాశుభరాత్రిలో ఎవరైతే జాగరణ చేస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అవి ఏ విధంగా ఎన్ని పాపాలు క్షమించబడతాయో కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇలాంటి మూడు ప్రత్యేకతల గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేశారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది.